ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం దోసకాయలపాడు గ్రామంలో ప్రకాశం జిల్లా టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో తీసుకుంటే మధ్యమదారులు క్రమేపీ తగ్గిస్తానని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజుకు రోజు విపరీతంగా మద్యం వేస్తున్నారు మహిళల్ని ఆర్థికంగా చితికిపోయేటట్టు ఎంతో కష్టపడి రోజుకి ఒక ఒక మనిషి ఒక 500 సంపాదిస్తే దాదాపు 400 రూపాయలు ముందుకు పోతలేదు ఈ విధంగా తగ్గిస్తాను అసలు మద్యమే లేకుండా చేస్తానని ఆయన చెప్పిన అబద్ధ మాటలు అసత్య మాటలు ఈరోజు అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి పేద ప్రజల్ని దొక్క నొక్క ఆడకుండా చేస్తున్నారు కాబట్టి అధికారంలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉంటే ఈరోజు మద్యం షాపులు ఊరికి నాలుగు ఉన్నాయి ఎందుకంటే ఈ విధంగా మద్యం తాపించి అదేంటంటే ఎక్కువ రేట్లు పెంచుతాం అంటున్నారు ఎందుకు ఎక్కువ రేట్లు పెంచడం అని అడిగితే వీళ్ళంతా తాగకుండా మానుకుంటారు దీనివల్ల మనకి లాభ ఆగిపోతుంది అంటారు ఈ విధంగా ఆగుతున్నారంటే ఒక మద్యం అనేది ఒక మత్తు పదార్థం ఖచ్చితంగా రోజు తాగాల్సిన పరిస్థితి వాళ్ళ బాడీ ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మద్యం విపరీతంగా పెంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటూ ఈ విధంగా చేస్తుంటే కనీసం ఈ పోలీస్ వ్యవస్థ కూడా సరిగా దాన్ని పరిచుకోవడం లేదు ఇలాంటి అబద్ధపు అసత్య ఆరోపణలు చేస్తూ ఈ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుంది ఎందుకంటే పేదల పిప్పి చేసి ఎంతో మద్యం తాగుతూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనందరం ఈ రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడుకు మద్దతు ఉండి ఈ రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఈరోజు ఇంకా తీసుకుంటే ఓటీఎస్ అని అంటే పేదలకు 10,000 రూపాయలు కడితే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తాను ఇల్లు తిరిగి ఖచ్చితంగా బాహ్య ప్రాంతం చేస్తారు వాలంటీర్లు కావచ్చు అట్లాగే డ్వాక్రా సంఘాలు కావచ్చు అప్పులు ఇచ్చి వాళ్ళు పేదలను పిప్పి చేస్తున్నారు అదే మున్సిపాలిటీ తీసుకుని 15,000 కట్టమంటున్నారు ఎందుకు ఎప్పుడంటే ఆర్టికల్ 19 పరంగా తీసుకుంటే పేదవారికి కూడు గూడు గుడ్డ అంటే ప్రభుత్వం ఊరకు ఇవ్వాలి అంటే మనం ఎప్పుడో రాజ్యాంగంలో రాసుకున్నాం అలాంటిది ఈరోజు 10,000 కట్టని రిజిస్ట్రేషన్ చేస్తాం అంటున్నారు అసలు రిజిస్ట్రేషన్ కూడా కరెక్ట్ కాదు చట్టపరంగా రిజిస్ట్రేషన్ అనేది రిజిస్టర్ ఆఫీస్లో జరగాలి ఇది లేదు వాళ్ళు ఒక ముద్ర వేసి ఈ కరెక్ట్ రిజిస్ట్రేషన్ సచివాలయంలో చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఎవరు కట్టాల్సిన లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను కూడా బాబుగారు ఆమిస్తున్నారు మీరు అందరూ తెలుసుకుని 10 మందికి తెలియజేస్తా అవసరం అంటారు అందుకే మీరందరూ ఖచ్చితంగా అట్టండి రోజు లంచగొండ ప్రభుత్వం ఇది మన నమ్ముతాడు మన దేశాన్ని నమ్ముతాడు అన్నాడు అట్నాయ్ మీ ఊర్లో సమస్యలే నాకు తెలిసి ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రోడ్ వేసింది లేదు అన్ని ప్రతి రోడ్లు కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయటం లేదు ఇక్కడే కదా నాట్ ఓన్లీ దర్శ కన్స్టిట్యున్సీ రోడ్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏం చేసింది పాప అనుకోవాలి ఇది అందరూ మనం తెలుసుకోవాలి రోడ్లు అంటే చంద్రబాబు నాయుడు అంటే రోడ్లు అని మనందరూ తెలుసు.